హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. 3 శుక్రవారాలు తులసమ్మ ఆశీర్వాదం మీకు కలగాలి అంటే, మీ ఇంటిలో ఇంటిల్లపాది ఆరోగ్యంగా ఉండాలంటే తులసి పూజ ఈ విధంగా చేయండి. తులసమ్మకి కావలసిన పూజా సామాగ్రి మీ దగ్గర ఉసిరి దీపాలు అందుబాటులో ఉంటే ఉసిరి దీపాలని ఇలా కుంకుమ గంధముతో అలంకరించి పెట్టుకోవాలండి. ఒత్తులు వేసుకొని తర్వాత అక్షింతలు, కర్పూరం, పాలు, బెల్లం, తమలపాకులు, అగరవత్తులు ఇలా 4 దీపాలు పెట్టుకోండి. ఇంట్లో చాలా మంచిది. మనము తులసి పూజ చేసినప్పుడు కంపల్సరీగా విఘ్నేశ్వరుని పెట్టుకోవాలి. పసుపు ముద్దతో తయారు చేసిన వినాయకుడిని ఒక తమలపాకు మీద పెట్టుకొని సిద్ధం చేసుకోవాలి. పువ్వులను కూడా పెట్టుకోవాలన్నమాట. ఇలాగా ఈ పూజా సామాగ్రి అంతా తులసి కొట్ట దగ్గర మనం ఇలా పెట్టుకోవాలండి. ఒక పీట మీద ముగ్గు వేసుకొని తులసమ్మని పెట్టుకోవాలండి. ముగ్గు మీద పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి. వాకిలి గీసుకోవాలండి. 3 శుక్రవారాలు ఈ విధంగా పూజ చేస్తే తులసమ్మ ఆశీర్వాదం అనేది మీకు ఉంటుందండి. తులసమ్మని ఎప్పుడూ కూడా కృష్ణ తులసి, లక్ష్మి తులసి కలిపి మనం నాటుకోవాలండి. నాటుకున్న మొక్కనే మనము పూజకి ఉపయోగించుకోవాలన్నమాట. ఎందుకంటే తులసమ్మని మనము కృష్ణ తులసిని కలిపి వేసుకుంటే కూడా చాలా మంచిది అన్నమాట. ఇంటిలో ఇలా పీట పెట్టానండి. పీట మీద ముగ్గు వేసుకొని ఇలాగా నేను తులసమ్మని పూజా మందిరం దగ్గర నేను ఒక వంటగదిలో పూజా సామాగ్రితో పాటు తులసమ్మని ఈ విధంగా నేను పెట్టుకున్నానండి. తులసమ్మ దగ్గర ఉసిరి దీపాలు, పాలు, బెల్లం నైవేద్యము, అంతేకాదండి వినాయకుడిని కూడా పెట్టుకున్నాను. ముగ్గు వేసుకొని పువ్వులతో ఈ విధంగా అలంకరించుకోవాలి. ఎవరైతే 3 శుక్రవారాలు ఇలా 365 ఒత్తులతో మట్టి ప్రమిదలో దీపారాధన అనేది చేస్తే చాలా చాలా మంచిదన్నమాట. తులసమ్మని ఈ విధంగా అలంకరించుకున్నానండి. తులసమ్మని ఇంటిలో ఈ విధంగా మనం అలంకరించుకొని 3 శుక్రవారాలు పూజ చేస్తే తులసమ్మ ఆశీర్వాదం మీకు ఉంటుందండి. దానితో పాటు మీ ఇంటిలో ఆరోగ్య సమస్యలు పోతాయి, అప్పులు బాధలు తీరుతాయి, డబ్బులు సకాలంలో అందుతాయి, నరదృష్టి, గ్రహపీడలు ఇలాంటివి ఏమీ కూడా రావండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా 3 శుక్రవారాలు అనేవి తులసమ్మకి పూజ చేస్తే తులసమ్మ ఆశీర్వాదం అనేది మీకు ఉంటుంది. 3 శుక్రవారాలు 365 ఒత్తులు వెలిగిస్తేనండి ఒక మనము మట్టి ప్రమిదలు చాలా చాలా మంచిదన్నమాట. అది కూడా పద్మం ముగ్గు అనేది వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని పువ్వులతో అలంకరించుకొని దాని మీద మట్టి ప్రమిదలో 365 ఒత్తులు అనేవి మనం వెలిగించుకోవాలండి. ఈ విధంగా చేస్తే తులసమ్మ ఎప్పుడూ మీకు ఎటువంటి కష్టాలనేవి కూడా రానివ్వదనమాట. ఈ విధంగా ఉసిరి దీపాలు అందుబాటులో దొరికితే ఇప్పుడు ఉసిరికాయలు అనేవి వస్తున్నాయండి. ఇప్పుడు సీజన్ అనే కాదండి, ఎప్పుడు కూడా ఉసిరికాయలు మనకు దొరుకుతున్నాయి. ఉసిరికాయలని ఇలా వెండి ప్రమిదలో కానీ లేకపోతే మనము మట్టి ప్రమిదలో కానీ ఉసిరికాయ దీపాన్ని మనం వెలిగించుకోవచ్చు. పాలు, పండు నైవేద్యంగా పెట్టుకోవాలండి. లేక తులసమ్మకి చిన్న బెల్లం ముక్క కూడా మనం నైవేద్యంగా సమర్పించాలి. ఇలా 3 శుక్రవారాలు చేస్తే ఇంటిలో చాలా చాలా మంచిదన్నమాట. ఈ విధంగా నేను మొత్తం సిద్ధం చేసుకున్నానండి. తులసమ్మను కూడా పసుపు కుంకుమతో ఈ విధంగా అలంకరించుకున్నానండి. తులసిని నిత్యము పూజ చేయటం వల్ల ఇంటిలో ఎలాంటి కష్టాలనేవి ఉండవన్నమాట. తులసమ్మ అనుగ్రహం ఉంటుందండి. ఎప్పుడూ ఇంటిలో తులసి పచ్చదనంగా ఉంటే ఆ ఇంటిలో ఇల్లు ఎప్పుడు పచ్చదనంగా ఉంటుందండి. ఇంటిలో ఆరోగ్య సమస్యలు అనేవి కూడా ఉండవన్నమాట. ముందుగా విఘ్నేశ్వరుని మనం ప్రార్థించాలి. శుక్లాం వరదరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం, ప్రసన్న వదనం ధ్యాయ, సర్వ విఘ్నోపశాంతయ అని అగజామన పద్మార్కం గజానన మహనిశం అనేకదంతం భక్తానం వేకదంతం ఉపాస్మి అని పూజించిన తర్వాత ప్రమిదల దగ్గర కొన్ని మనం అక్షింతలు పువ్వులతో అలంకరించుకోవాలండి. ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు ప్రమిదల దగ్గర మనం అక్షింతలు అనేవి మనం వేసుకోవాలండి. చాలా మంచిదన్నమాట. పసుపు అక్షింతలు అనేవి మనం వేసుకొని ఆ విఘ్నేశ్వరునికి మనసారా నమస్కరించుకోవాలి. ఈ విధంగా మనం 365 ఒత్తుల దగ్గర కూడా అక్షింతలు అనేవి మనం వేసుకోవాలి. ఇలా పూజ చేస్తే 3 శుక్రవారాలు చాలా మంచిదండి. తులసమ్మ ఆశీర్వాదం మీకు తొందరగా కలుగుతుంది. అలా కలిగితే ఇంటికి కూడా చాలా మంచిదండి. ఆరోగ్యప్రదము ఆశీర్వాదం ఉంటే అమ్మ ఆశీర్వాదం చాలా మంచిదన్నమాట. తులసిని నిత్యము పూజ చేసుకుంటే ఇంటిలో కూడా చాలా చాలా మంచిదన్నమాట. ఈ విధంగా మనం దీపారాధన అనేది చేసుకోవాలండి. దీపారాధనని 365 ఒత్తులు వెలిగించిన తర్వాత మనం ఉసిరి దీపాలను కూడా మనం వెలిగించుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా 3 శుక్రవారాలు అనేది చేయండి. ఎందుకంటే అమ్మ అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. 3 శుక్రవారాలు ఇలా పూజ చేసుకుంటే అమ్మకి అనుగ్రహం అనేది మీకు తొందరగా కలుగుతుందండి. తర్వాత మనం ఉసిరికాయ మనము
మనం అమ్మవారికి ఉసిరి దీపాలను కూడా మనం వెలిగించుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా వెలిగించుకోండి, అమ్మ అనుగ్రహము కలుగుతుంది. ముందుగా 365 మనము ఆ 365 ఒత్తులు విఘ్నేశ్వరునికి మనం దీపం అనేది వెలిగించుకోవాలండి. తరువాత ఉసిరి దీపాలను కూడా మనం వెలిగించుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి. ఇంటిలో పాది సుఖ సంతోషాలతో ఉండి తులసమ్మ ఆశీర్వాదం కలగాలి అంటే ఈ విధంగా పూజ అనేది చేయండి. ప్రతి ఒక్కరూ కూడా చేయండి, అమ్మ ఆశీర్వాదానికి పాత్రులు కండి. తులసిని నిత్యము పూజ చేయటం వల్ల కలిగే అద్భుత ఫలితాలు అనేవి ఇంటిలో మనకు అద్భుత ఫలితాలు అనేవి కలుగుతాయండి. ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకోండి. మనకి ఉసిరి దీపం వెలిగించటం వల్ల కూడా నిత్యము కూడా ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటామండి. అమ్మ ఆశీర్వాదం అనేది ఉంటుంది. ఇలా మనం ముగ్గు వేసుకొని ఉసిరి దీపాలను కూడా నేను వెలిగించాను. ఎప్పుడు కూడా ముందుగా విఘ్నేశ్వరునికి మనం దీపం పెట్టుకోవాలండి. తర్వాత తులసమ్మకి ఉసిరిగాయ దీపం అనేది వెలిగించాలి. ముందు నేను 365 ఒత్తులు వెలిగించిన తర్వాత ఉసిరిగా ధూపం వేశాక అప్పుడు ఉసిరి దీపాన్ని తులసమ్మకు నేను వెలిగించుకున్నానండి. ఇలా 3 శుక్రవారాలు అనేవి చేయండి. తులసి ఆశీర్వాదం పొందాలి. మీ ఇంట ఎప్పుడూ కూడా కష్టాలు అనేవి తొలగిపోయి అమ్మ ఆశీర్వాదం కలగాలంటే ఇంటికి చాలా చాలా మంచిది. తులసి పూజ అంత ఇంపార్టెంట్ అండి. చూసారు కదండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్ వస్తాయండి. నేను ముందు మీకు మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ధన్యవాదాలు.